హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరమి. హైడ్రాకి వార్నింగ్ ఇచ్చిన అమ్రపాలి, అమ్రపాలి గారు తెలిసిందే కదా, జీహెచ్ఎంసీ కమిషనర్. ఆవిడ సోషల్ మీడియాలో కూడా కొద్దిగా పాపులర్, అందరికీ తెలిసిందే. సో ఆవిడ ఇప్పుడు ఉన్నట్టుండి హైడ్రా అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆవిడ ఎందుకు వార్నింగ్ ఇస్తున్నారు ఏంటి అంటే, ఇది కొద్దిగా ఆసక్తికరమైన విషయమే. హైడ్రా ఆఫీసర్స్ ఇప్పుడు హైడ్రాలో ఉండి రంగనాథ్ గారు ఎవరైతే హైడ్రా కమిషనర్ ఉన్నారో ఆయన అండర్లో పనిచేస్తూ వస్తున్నారు. అయితే వీళ్ళు యాక్చువల్గా హైడ్రా ఏర్పరిచిందే వేరే వేరే శాఖల నుంచి కొంతమందిని ఆఫీసర్స్ని తీసుకొని హైడ్రాను రూపొందించి దాంట్లో వాళ్ళకి కేటగిరీస్ ఇచ్చారు. రంగనాథ్ గారు కూడా వేరే డిపార్ట్మెంట్లో చేస్తూ ఇప్పుడు హైడ్రా అనేది కొత్తగా ఒక డిపార్ట్మెంట్గా రూపొందించిన తర్వాత ఆయన దానికి కమిషనర్గా వచ్చారు. ఇది హైడ్రా రూపకల్పన. ఇప్పుడు హైడ్రాకి మరికొన్ని అధికారాలను కట్టబెడుతూ మరికొన్ని వింగ్స్ని ఏర్పాటు చేస్తూ వెళ్తున్నారు. మొన్న రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం, హైడ్రాకి ఈ హౌసింగ్ ఏదైతే ఉందో హౌసింగ్ సంబంధించిన ఎన్ఓసీలు కూడా ఇచ్చే అధికారం, అంటే అక్కడ కట్టచ్చా లేదా అనే దానికి సంబంధించి ఇక్కడ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇటువంటి అధికారాన్ని హైడ్రాకి ప్రభుత్వం ఇచ్చింది. దీంతోపాటు తర్వాత ఫిర్యాదులు ఇచ్చే, ఫిర్యాదులను స్వీకరించి వాటి మీద దర్యాప్తులు చేసే అధికారం కూడా ఈ హైడ్రాకి ఇవ్వబోతున్నారని చెప్పేసి ఈ వార్తలు వచ్చాయి. అంటే హైడ్రాకి ప్రస్తుతానికైతే ఒక ఎఫ్ఐఆర్లను స్వీకరించి ఎఫ్ఐఆర్లు నమోదు చేయగలిగే అధికారం ఉంటుంది. దాన్ని సంబంధిత సంస్థలకు బదిలీ చేస్తే వాళ్ళు దర్యాప్తు చేయడానికి స్కోప్ ఉండేటట్టుగా ఒక రూపొందిస్తూ ఉన్నారన్నమాట ఒక ప్రణాళిక అయితే. ఇది జరుగుతూ ఉండగానే ఇప్పుడు ఉన్నట్టుండి హైడ్రాలో ఎవరైతే ఆఫీసర్లు పనిచేస్తూ వస్తున్నారో వీళ్ళ మీద అమ్రపాలి గారు కాస్త ఫైర్ అయ్యారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ విజిలెన్స్ అధికారులు హైడ్రాలో పనిచేస్తూ వస్తున్నారు, జీహెచ్ఎంసీ నుంచి అనేక మంది ఆఫీసర్లను తీసుకొచ్చారు అన్నమాట. వీళ్ళు ఇప్పుడు హైడ్రాలో ఆల్రెడీ నడుస్తూ ఉంది, కానీ వీళ్ళ శాఖకు సంబంధించి ఏదైతే జీహెచ్ఎంసీ ఉందో దానికి జవాబుదారీగా లేకుండా అక్కడ వీళ్ళ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యకలాపాలని మొత్తానికి ఆపేసి పూర్తిగా ఇళ్ళ హైడ్రా యాక్టివిటీస్లోనే ఉన్నారు. ఇది ఇప్పుడు ఆవిడకి ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆవిడ ఉన్నారు కాబట్టి ప్రతిదీ రిపోర్ట్స్ కావచ్చు, సదస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో జరగాల్సింది, వాళ్ళ ప్రణాళికల్లో జరగాల్సింది, అవి జరగడం లేదు. దాంతో అమ్రపాలి గారికి కోపం వచ్చింది. సో జీహెచ్ఎంసీ పనితీరు ఏమాత్రం కుంటుపడ్డా హైదరాబాదు ఏ విధంగా అల్లకల్లోలం అవుతుందో అందరికీ తెలుసు. ఎక్కడ ఏ రోడ్లు బాగలేకపోయినా, ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా సరే, ఒక్కోసారి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ఆ రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతాయి, మొత్తం బ్లాక్ అయిపోద్ది. సో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ట్రాఫిక్లో వచ్చేస్తుంటుంది అన్నమాట. సో ప్రతి దానికి జీహెచ్ఎంసీ అనేది చాలా ముందుగా త్వరితగతిన చేసినప్పుడే హైదరాబాదు ఈమాత్రం అన్న ప్రజాజీవనం అస్తవ్యస్తం కాకుండా సాఫీగా వెళ్తుంది. జీహెచ్ఎంసీలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది, ఇంకా సిబ్బందిని తీసుకోవాలి అని చెప్పేసి గతం నుంచి కూడా కొన్ని రకాల వార్తలు వచ్చాయి. దాని విషయంలో కొత్త ప్రభుత్వం ఇంకా చర్యలు అయితే పెద్దగా తీసుకోలేదు. మరి ఇప్పుడు హైడ్రాని ఏమన్నా విస్తృతం చేసే క్రమంలో జీహెచ్ఎంసీని కూడా దానికి ఏమైనా అటాచ్ చేసి ఇంకేమైనా చేస్తారేమో చూడాలి. అటాచ్ మీన్స్ ఏవైతే ఈ వీళ్ళు ఇచ్చే ఎన్ఓసీలు ఉన్నాయో వాటిల్లో ఈ జీహెచ్ఎంసీకి కూడా పాత్ర ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం ఏమైనా ఇస్తారేమో చూడాలి. సరే, ఇది విధంగా ఉంటే ఇప్పుడు ఆవిడ ఏ ఆఫీసర్లను అయితే కౌంటర్ చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చి పడింది. ఇప్పుడు హైడ్రాలో పూర్తి స్థాయిలో పనిచేయాలా లేకపోతే జీహెచ్ఎంసీకి వచ్చి పనిచేయాలా, సో ఈ ఇబ్బంది వచ్చి పడింది. సో దీంట్లో వీళ్ళకు ఏం చేశారంటే అమ్రపాలి గారు, ఎవరైతే మా డిపార్ట్మెంట్కు సంబంధించి సరైన నివేదికలు అందజేయకుండా ఈ విధంగా కేవలం హైడ్రాకు మాత్రం పరిమితమై ఉన్నారో వాళ్లకు జీతాలు ఆపేయండి, నేను ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఖాతరు చేయట్లేదు, కేవలం అటువైపు హైడ్రా నుంచి మాత్రమే వాళ్ళు ఆదేశాలు కావచ్చు ఏవైనా సరే స్వీకరిస్తున్నారు, నా ఆదేశాలన్నీ పట్టించుకోకుండా ఇక్కడ ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వీటిని సరిగా నిర్వర్తించట్లేదు కాబట్టి వీళ్ళకు మీరు జీతాలు ఆపేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆవిడ విన్నపం చేస్తున్నారు. సో ఇది కొద్దిగా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ విభాగాల్లోనే ఇటువంటి కాన్ఫ్లిక్ట్ అనేది రావడం అనేది ఆశ్చర్యకరం. ఎప్పుడు ఈ తరహాలో రాదు, ఒక ప్రభుత్వం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఇలాంటి ఆదేశాలు, వీళ్ళ జీతాలు ఆపేయండి అని లేకపోతే మరో రకంగా కోప్పడ్డాలు కానీ ఇటువంటివి జరగవు. పైనుంచి మంత్రులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అన్ని శాఖల మీద కోప్పడుతుంటారు, అది వేరు. కానీ సమాన స్థాయిలో ఉన్నవాళ్ళు, రెండు సమాన స్థాయి శాఖలు రెండింటికి కూడా తగినని హక్కులు ఉన్నాయి, తగినని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్గా మారింది. దీన్ని త్వరగా ప్రభుత్వం పరిష్కరించబోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది. నిజానికైతే ఈ శాఖలో విచారణలు చేయడానికి కావచ్చు, అదేవిధంగా రోజువారీ కార్యకలాపాలు కావచ్చు, సదస్సులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ విజిలెన్స్ అధికారుల పాత్ర ఉంటుంది. సో వీళ్ళిటి వైపు వెళ్ళడంతో ఇక్కడ స్థాయి సంఘం, ఎవరైతే స్థాయి సంఘం సభ్యులు ఉన్నారో వీళ్ళు మీరు ఇలా వెళ్ళిపోతే మేము ఎట్లా జరగాలి అని చెప్పేసి అమ్రపాలి గారికి విన్నవించడం. సో ఆవిడ ఈ విధంగా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. మరి ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకువెళ్ళి మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. వీళ్ళకి తిరిగి ఆఫీసర్లను పంపించి అక్కడ వేరేగా కొత్త ఆఫీసర్లను ఏమన్నా తీసుకుంటారా? ఎందుకంటే సిబ్బంది కొరత ఉన్నప్పుడు ఆ సిబ్బందిని పెంచితే అక్కడ పని కూడా అంతే వేగంగా జరుగుతూ ఉంటుంది. ఇట్లా రెండు శాఖలకి విభాగాలు చేసి పడేస్తే ఇక్కడ పని కుంటుపడుతుంది, అక్కడ పని కుంటుపడుతుంది, మొత్తానికే అసలుకే మోసం వచ్చినట్టు డ్యామేజ్ జరుగుతుంది. అలా జరగకుండా ఉండటానికి రేవంత్ రెడ్డి గారు త్వరగా స్పందించి ఈ శాఖలకు సంబంధించిన కాన్ఫ్లిక్ట్ని అయితే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తర్వాత కూడా హైడ్రాకి ప్రత్యేక కార్యాలయాలు కూడా రూపొందిస్తారని చెప్పేసి చెప్తున్నారు. ప్రత్యేక కార్యాలయాలు రూపొందిస్తే అక్కడ
ఇప్పుడు గెజిటెడ్ లెవెల్లో ఆఫీసర్స్ కావచ్చు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళ కేటగిరీ సంబంధించి వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీయాల్సిన అవసరం ఉంటుందా అనే ప్రశ్న కూడా వస్తుంది. గెజిటెడ్ లెవెల్ ఆఫీసర్స్ అంటే ఒకవేళ ఆ లెవెల్ని బట్టి వాళ్ళని తీసుకునే అవకాశం ఉంది, కానీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైనా ఉంటే అంటే ఎంప్లాయ్మెంట్ అటువంటి దానికి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి ఆ శాఖకు సంబంధించి మరిన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసే స్కోప్ కూడా ఉంది. అయితే ఇదంతా కూడా గత 2 వారాల క్రితం ఇటువంటి వాదనలు అయితే వచ్చాయి, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐడియా మారిందేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే హైడ్రా ఒకసారిగా చల్లబడిపోయింది, ఒకసారిగా చెప్పబడి తన యాక్టివిటీస్ని కూడా కొద్దిగా మార్చుకున్నట్టుగా కనిపి పూర్తి స్థాయిలో అలా తొక్కుకుంటూ పోవడం కాకుండా ఆచితూచి అడుగులు వేస్తూ పోతున్నట్టుగా హైడ్రా తీరు ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో రంగనాథ్ గారి వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి మాత్రం సంబంధం కూడా లేకుండా పోయింది. వీళ్ళిద్దరూ అంత ఆపోజిట్గా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారేమో మొత్తం కొట్టుకుంటూ పోతామని, రంగనాథ్ గారేమో లేదు మేము కొన్ని మాత్రమే కూలుస్తాము, కొన్ని మాత్రం ఆపుతాము నివాసాలు అది ఇది అని చెప్పి రకరకాలుగా వీళ్ళిద్దరి మధ్యనే ఇంత తేడా ఉంది అంటే వెనకాల ఏదో జరుగుతుంది, వెనకాల సంథింగ్ అని చెప్పేసి ఒక డౌట్ అయితే వస్తుంది. సో మరి చూడాలి హైడ్రా మరి ఏ విధంగా పనిచేస్తుంది, ఇప్పుడు ఆమ్రపాలి గారు ఏ విధంగా ఇప్పుడు దీంట్లో తన ఎంప్లాయ్మెంట్ని ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి తీసుకుంటారో లేదో గమనించాలి.